భారత దేశంలో అనేక మతాలు ఉన్నాయి. వీరంతా వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తారు. కొందరు పూలు పండ్లు తమ ఇష్ట దైవానికి సమర్పిస్తూ పూజలు చేసి ప్రార్థనలు చేస్తారు. కొందరు యజ్ఞాలు చేస్తారు. మరికొందరు జంతువులను బలి ఇచ్చి తమ భక్తిని ప్రదర్శిస్తారు. కొందరు నిశ్శబ్దంగా దైవాన్ని స్మరిస్తారు. మరికొందరు అసలు ప్రార్థనలే చేయరు. ప్రాచీన భారతీయ సమాజానికి చెందిన వివిధ వర్గాల మత విశ్వాసాలు వేట మీద ఆహార సేకరణ మీద ఆధారపడ్డ సమాజం. పూర్వ కాలంలో వేట మీదే ఆధారపడ్డ వాళ్ళు అడవులలో నివసించేవారు. అడవులను అందులోని జంతువులను పవిత్రంగా భావించి వాటిని పూజించేవారు. అవసరమైతే తప్ప జంతువులను వేటాడేవారు కాదు. వీళ్ళు తమకు మంచి వేట లభించాలని ప్రార్థించేవారు. వీళ్ళు జంతువుల వేషాలు ధరించి ముఖాలకు ముసుగులు వేసుకొని నృత్యాలు చేస్తూ ఆరాధించేవారు. వేట సేకరణ సమాజం వాళ్ళు మరణం తర్వాత జీవితం ఉందనే నమ్మకంతో మృతులతో పాటు కొన్ని వస్తువులను కూడా పూడ్చిపెట్టేవారు. నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే నేటి చెంచుజాతి వారు మైసమ్మ లేక గంగమ్మ అనే ఇష్టదేవతను నృత్యం ద్వారా ఆరాధిస్తూ ఆమెకు ప్రీతికరమైన వస్తువులను భక్తితో సమర్పించేవారు. వీళ్ళు శ్రీశైల మల్లికార్జున స్వామిని, అహోబిలం శ్రీ నరసింహస్వామిని కూడా తమ జాతి ఆడబిడ్డలను ప్రణయం చేసుకున్నారు కాబట్టి వాళ్ళను తమ అల్లుళ్ళుగా భావిస్తారు. తొలి వ్యవసాయదారులు, పశు పోషకులు. భారతదేశంలో ప్రస్తుతం నివసిస్తున్న పశు పోషకులను వివిధ పేర్లతో పిలుస్తారు. మహారాష్ట్రంలోని తంగర్, కర్ణాటకలోని కురుబా, ఆంధ్రప్రదేశ్లోని కురువల లేదా గొల్ల, యాదవ్ కులాల వాళ్ళు పశు పోషక సమాజానికి చెందినవాళ్ళు. తొలి వ్యవసాయదారులు కూడా అమ్మతల్లి లేదా నేలతల్లిని చిన్న చిన్న రాతి ప్రతిమలు లేదా చెట్ల రూపాలలో పశువులు పంటలు సమృద్ధిగా విలసిల్లాలని ఆరాధించేవారు. ప్రత్యేక పండగ రోజుల్లో దున్నపోతు, పొట్టేలు, కోడిపుంజు మొదలైన వాటిని బలి ఇచ్చి వాటి మాంసాన్ని ఆహారంగా ఆరాధిస్తారు. మంచి పంటలు పండాలని, రోగాల బారి నుండి తాము రక్షణ పొందాలని, తమ సంతానానికి సౌఖ్యం కలగాలని తమ ఇష్ట దేవతలను ప్రార్థిస్తారు. పూర్వకాలంలో కొంతమంది రావి, వేప, జమ్మి, మర్రి చెట్లను పూజించేవారు. రావి ఆకులను ముద్రించిన రావి పాత్రలు పురావస్తు త్రవ్వకాల్లో బయటపడ్డాయి. మరికొంతమంది ఏనుగులు, పులులు, పాములు, కోతులు మొదలైన జంతువులను కూడా పూజించేవారు. సింధు లోయ నాగరికత నాటి మతం. భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతంలో సింధు నదీ పరివాహక ప్రాంతంలో సుమారు 4600 సంవత్సరాల క్రితం అనేక నగరాలు 900 ఏళ్లు వర్ధిల్లి ఆ తర్వాత పతనం చెందాయి. పురావస్తు తవ్వకాలలో మొదట బయటపడిన ప్రాంతం హరప్పా అవటం వల్ల దీన్ని హరప్పా సంస్కృతి అని కూడా అంటారు. ఇక్కడ శిథిరాలు, స్నానవాటికలు, ధాన్యాగారాలు, గిడ్డంగులు, ప్రజాభవనాలు, రోడ్లు, కాలువలు, సాధారణ ప్రజలు నివసించే ఇళ్ళు బయటపడ్డాయి. ఈ నగరాలలో అన్ని వృత్తుల వాళ్ళు, కుమ్మరులు, వడ్రంగి వాళ్ళు, శిల్పులు, స్వర్ణకారులు, చేనేత పనివాళ్ళు, వర్తకులు, అధికార గణం, పరిపాలకులు నివసించేవారు. అయితే ఇక్కడ పెద్ద దేవాలయం ఒక్కటి కూడా బయటపడలేదు. అమ్మతల్లి విగ్రహాలు చాలా కనిపించాయి. వీళ్ళు చాలా రకాల చెట్లను, ముఖ్యంగా రావి చెట్టును పవిత్రంగా భావించేవారు. కొన్ని జంతువులను కూడా ఆరాధించేవారు. కొన్ని శివుణ్ణి పోలిన పురుష దేవతను ఆరాధించేవారు. పర్వదినాలలో బ్యానర్లు కట్టి ఊరేగింపులు జరుపుతూ తమ ఇష్ట దైవాల పట్ల భక్తిని ప్రదర్శించేవారని కొన్ని చిత్రాల ద్వారా వెల్లడైంది. వేదాల మతం. భారతదేశ వాయువ్య భాగంలోని హిందూ కుష్ పర్వత శ్రేణులకు యమునా నదికి మధ్య గల భాగంలో వేదకాలపు ప్రజలు నివసించేవారు. వీరు చిన్న చిన్న జన సముదాయాలుగాను లేదా తెగలుగాను నివసించేవారు. వీళ్ళ తెగల్లో ఒక నాయకుడు, పురోహితుడు, బ్రాహ్మణుడు ఉండేవారు. వాళ్ళు మంత్రాలను చదివేవారు, యజ్ఞాలను చేయించేవారు. తెగ ప్రజలు, తెగ నాయకుడు వారికి దక్షిణలు ఇచ్చేవాడు. ఈ తెగల మధ్య తరచుగా గోవుల కోసం, నీటి కోసం, పచ్చిక బయళ్ల కోసం ఆధిపత్యం పోరాటాలు జరిగేవి.
3500 సంవత్సరాల క్రితం ఋషులు సంకలనం చేసిన మొట్టమొదటి సాహిత్యం వేదాలు. అవి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. వీటిలో ఋగ్వేదం అతి ప్రాచీనమైనది. ఈ మంత్రాలు వివిధ దేవీ దేవతలను కీర్తిస్తాయి. ప్రతి పదాన్ని వాక్యాన్ని సరైన స్వరంతో ఎలా జాగ్రత్తగా ఉచ్చరించడంలో వల్లెవేయాలో గురువులు విద్యార్థులకు బోధించేవారు. యజ్ఞాలు క్రతువులు చేసేటప్పుడు ఈ మంత్రాలను పఠించేవారు. పశువుల కోసం, మగ సంతానం కోసం, అస్త్రాల కోసం ఋగ్వేదంలో చాలా ప్రార్థనలు ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ తెగలు గంగా యమున నదుల ఒడ్డునున్న గ్రామాల్లో స్థిరపడి జనపదాలుగా ఏర్పడి తెగ నాయకులు రాజులుగా రూపాంతరం చెందారు. ఈ కాలంలో యజుర్వేదం, అథర్వణ వేదంలోని శ్లోకాలు సంకలనం అయ్యాయి. అధిక ధనవ్యయంతో కూడిన క్రతువులు, అగ్నిబళ్ళు, జంతుబళ్ళ గురించి మరియు రాజులు తమ ఆధిపత్యం నుంచి పంటలు, యుద్ధాలలో విజయం కోసం ప్రార్థించేవారు. ఇదే కాలంలో సమాజంలో వర్ణ వ్యవస్థ ఏర్పడింది. స్త్రీ స్వాతంత్రం అంతరించింది. సమాజం కులాలుగా విభజన చెందింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు కులాలుగా సమాజం విభజన జరిగింది. బ్రాహ్మణులు సమాజంలో అగ్రస్థానం కలిగి యాగాలు నిర్వహిస్తూ వేదాధ్యయనం చేసుకునేవారు. క్షత్రియులు రాజ్యపాలన భారం నిర్వహించేవారు. వైశ్యులు పశువులను పోషిస్తూ భూములను దున్ని వ్యవసాయం చేసేవారు. చివరగా శూద్రులు సమాజంలో దిగువ స్థానంలో ఉండి ఇతర కులాల వారిని సేవించేవారు. చనిపోయిన పూర్వీకుల ఆరాధన. ఉపఖండన ప్రాంతంలో సుమారు 3000 సంవత్సరాల క్రితం నుండి దక్కన్ మరియు కాశ్మీర్లోని ఈశాన్య ప్రాంతంలో ప్రజలు చనిపోయి పూర్వీకులను పూజించడం అత్యంత ప్రధానమైనదిగా భావిస్తూ రాక్షస గుళ్ళను నిర్మించారు. పెద్ద పెద్ద గుండరాలను రాక్షస గుళ్ళు అంటారు. వీటిని ఒక క్రమ పద్ధతిలో పేర్చి సమాధులను నిటారుగా నిలబెట్టిన ఒక పలుకురాయి కింది భాగంలో సమాధులను కనుగొన్నారు. ఈ సమాధులలో ఒకటి కంటే ఎక్కువ అస్థి పంజరాలను బయటపడ్డాయి. దీన్ని బట్టి ఒక కుటుంబం వారిని ఒకే చోట పూడ్చిపెట్టేవారని తెలుస్తోంది. మృతులతో పాటు నలుపు, ఎరుపు రంగు కలిగిన కుండలను, పనిముట్లను, ఆయుధ పరికరాలను, గుర్రాల అస్థి పంజరాలను, గుర్రాలకు సంబంధించిన పరికరాలు, బంగారు ఆభరణాలు కూడా ఈ సమాధులలో లభించాయి. గంగానదీ ప్రాంతంలోని జనపదాలలో వేటగాళ్ళు, పశుపోషకులు, పనివాళ్ళు, పేద ప్రజలు స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక మిశ్రమ సంస్కృతికి నాంది ఏర్పరిచారు. ప్రజలు కేవలం మతకర్మలు ఆచరించడంతోనే సంతృప్తి చెందక ప్రశ్నలకై సమాధానాలకై అన్వేషణ ఆరంభించారు. నాశనం లేనిది. పూర్వకాలంలో కొందరు ప్రజలు అడవుల్లోని ఆశ్రమాల్లో నివసించేవారు. వారిని ఋషులు లేదా మునులు అంటారు. వారిని యజ్ఞవాల్క్యులు, ఉద్దాలక, అరుణి చాలా ప్రసిద్ధి చెందిన ఋషులు. ఈ ఋషులు వినాశనం లేని, చావు లేని, దుఃఖం లేని విషయాలను అన్వేషించి వినాశనం లేనిదానికి ఆత్మ లేక బ్రాహ్మణ అని పేరు పెట్టారు. ఆత్మను తెలుసుకుంటే అమరత్వాన్ని పొందవచ్చని, అందుకు తపస్సు ఆచరించాలని బోధించారు. పరివ్రాజు పుల్లు. సత్యాన్వేషణలో గ్రామాలు, అరణ్యాలు తిరుగుతూ ఉండే వారిని పరివ్రాజకులు లేదా భిక్షువులు అని అంటారు. అరణ్యాలు తిరుగుతూ ఉండేవారిని కూడా అంటారు. వీరిలో వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు చాలా గొప్పవారు. వర్ధమాన మహావీరుడు. ఒక ఘన సంఘంలో జన్మించిన వర్ధమాన మహావీరుడు 30 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలి పరివ్రాజకుడయ్యాడు. పుట్టుక, చావు అనే చక్రబంధం నుండి విమోచనం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం ధ్యానం, తపస్సుల ద్వారా సమాధానాన్ని పొందాడు. ఇతరులకు దుఃఖాన్ని కలగజేస్తే మన పాపాలు పెరుగుతాయని, చిన్న ప్రాణికి కూడా హింస తలపెట్టకూడదని, సాధారణ జీవితం గడుపుతూ శరీరాన్ని కఠోర శ్రమకు గురిచేసే పాపయుక్తులు కాగలరని చెప్పారు.
महावीर बोधन वरे जैन मत व्याप्ति चंदाई तन बोधन व्याप्ति विस्तृत पर्यटन चाल मंद अत बोधन को प्रेरित गौतम बुद्धुड़ गौतम बुद्धुड़ महावीर ऐसा घन संघ में जन्म आयन प्रजल दुखा गमनी रोजन इंटी भार्यू वदली दुखा पगटी सामधान वतू परीव्राजकड़ मारी अनेक संवस ध्यान तपस्स आचरी सामधाना कपटा बुद्धुड़ दुखा की कारण को अदपे दुखम ना विमुक्ति लभिस्तान अंदक नियमित समतुत जीवता गड़पाल एवरनी बाधनी बोधा बोधनले बौद्ध मत व्याप्ति चंदाई बोधन पीटका अने पेर तो संकलन चार विनय सुत्त अभिराम अने मूड पीटका बौद्ध मत पवित्र ग्रंथ మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్।